ఎంత పని చేసినా మీ శ్రమకు తగిన ఫలితం గాని గుర్తింపు గాని ఉండడం లేదా? మీకంటే చిన్నవారైనప్పటికీ మీకంటే తక్కువ పని చేసి ఎక్కువ జీతం తీసుకుంటున్నారా? ఒక ఊరికి ఒక స్వామీజీ వస్తాడు. ఆ ఊరిలో ఉన్న ధనవంతులంతా ఆయన్ను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటుంటారు. వారితో పాటు ఒక పేదవాడు వస్తాడు. వాడు స్వామీజీని ఇలా అడుగుతాడు, స్వామి మీరు ఈ ధనవంతులందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు, నాకు ఈ బ్లెస్సింగ్స్ వద్దు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, అవి పోవాలంటే నాకు కొంత డబ్బు కావాలి, నాకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, మీరే సహాయం చేయాలి, లేదంటే నాకు చావే దిక్కు అంటాడు. ఆ పేదవాడి బాధ చూసిన స్వామీజీ, నాయన నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ ఒక విలువైన నీలిరంగు రాయింది, నువ్వు దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ ఇష్టం, దాన్ని ఉపయోగించుకొని నీ కష్టాలు తీర్చుకో అంటాడు. సరే అని ఆ నీలిరంగు రాయిని తీసుకొని బయటకు వస్తాడు ఆ పేదవాడు. తనకు తెలిసిన ఒక పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ రాయి గురించి చెప్పి దానికి తగ్గ డబ్బు అడుగుతాడు. ఆ పండ్ల వ్యాపారి దానికి 1000 రూపాయలు విలువ కడతాడు. ఆ నీలిరంగు రాయి చాలా విలువైనది అని స్వామీజీ చెప్పిన విషయం గుర్తొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పేదవాడు. ఆ తర్వాత ఒక కుండలమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్తాడు. అతను 10,000 విలువ కడతాడు. పండ్ల వ్యాపారి దగ్గరికి కుండల వ్యాపారి దగ్గరికి మధ్య ఆ రాయికి వచ్చిన విలువ వ్యత్యాసం చూసి ఆ పేదవాడు ఆలోచించడం మొదలు పెడతాడు. తన దగ్గర ఉన్న నీలిరాయిని కొనే స్థాయి వారికి లేదనుకుని అక్కడి నుంచి ఒక స్వర్ణకారుడి దగ్గరికి వెళ్తాడు. ఆ స్వర్ణకారుడు దానికి 100,000 రూపాయల వరకు ఇస్తా అంటాడు. ఇప్పటికే ఆ రాయికి పెరుగుతున్న విలువను చూసిన ఆ పేదవాడు దాని విలువను ఇంకా పెంచుకోవాలనుకుంటాడు. అక్కడి నుంచి వేరే నగరానికి వెళ్తాడు. అక్కడ పెద్ద నగల దుకాణం కనిపిస్తుంది. అందులోకి వెళ్ళి యజమానిని కలిసి తన దగ్గర ఉన్న నీలిరంగు రాయిని చూపించి దానికి తగ్గ డబ్బు ఇమ్మని అడుగుతాడు. ఆ నీలిరంగు రాయిని చూసిన నగల దుకాణం యజమాని ఇలా అంటాడు, బాబు ఇది రాయి కాదు, ఇది అత్యంత విలువైన వజ్రం, ఈ వజ్రాన్ని కొనే సామర్థ్యం నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్న డబ్బు నగలు మొత్తం ఇచ్చినా కూడా దీనికి విలువ కట్టలేను అని 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఆ పేదవాడు ఆ డబ్బు తీసుకెళ్ళి తనకున్న అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా బతకడం మొదలు పెడతాడు. ఈ కథలో నీతి ఏంటంటే, మన దగ్గర ఉండే వస్తువుకైనా లేదా పనికైనా ఎంత విలువ కడుతున్నాం అనే దాన్ని బట్టే మన విలువ ఉంటుంది. ఆ పేదవాడు పండ్ల వ్యాపారి ఇచ్చిన 1000 రూపాయలతోనే సరిపెట్టుకొని ఉంటే అతని కష్టాలు తీరేవి కాదు, జీవితాంతం మళ్ళీ కష్టపడాల్సి ఉండేది. అతను స్వామీజీ చెప్పిన మాటలు విని తెలివి ఉపయోగించుకొని సరైన ప్లేస్లో దాన్ని అమ్ముకోగలిగాడు. మనం రోడ్ సైడ్ ఒక దోశ తింటాం, దాని విలువ 1 రూపాయల వరకు ఉంటుంది. అదే దోశ ఒక స్టార్ హోటల్లో తింటాం, దాని విలువ 300 వరకు ఉంటుంది. పిండి ఒకటే, కానీ దానిని ఎవరు ఎలా ప్రమోట్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారనేదే ముఖ్యం. మీరు పనిచేస్తున్న పనిని వేరే వ్యక్తి వేరే దగ్గర మీకంటే రెట్టింపు జీతం తీసుకోవచ్చు, దాని అర్థం నీకు విలువ లేదని కాదు, నీ పనికి తగిన జీతం నీ యజమాని ఇవ్వట్లేదు, నువ్వు అడగట్లేదు. మనం రోడ్ సైడ్ గల్లీ సెలూన్లో కటింగ్ చేసుకుంటాం, అక్కడ వాడు 100 రూపాయలు తీసుకుంటాడు. అదే స్టార్ సెలూన్కి వెళ్ళి కటింగ్ చేయించుకుంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇక్కడ 2 చోట్ల మనకు కటింగ్ చేసేది బార్బరే, కానీ తెలివి కల బార్బర్ స్టార్ సెలూన్లో పనిచేసి రెట్టింపు సంపాదిస్తాడు. మనకెందుకులే, ఎక్కడో చోట పని చేసుకుందాం, రోజు గడిస్తే చాలు అనుకునే బార్బర్ తక్కువ జీతానికే పనిచేసి తన శ్రమను వృధా చేసుకుంటాడు. ఈ మధ్య ఒక వార్త చూశా, అంబానీ తన దగ్గర పనిచేసే ఒక అకౌంటెంట్కి 1500 కోట్ల విలువ చేసే విల్లా ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడు. మన దేశంలో అకౌంటెంట్లు ఎంతమంది ఉంటారు, అదే పని ఎంతమంది చేస్తారు? ఏ యజమానైనా తన అకౌంటెంట్కి ఇంత డబ్బు గిఫ్ట్గా ఇచ్చాడా, ఇవ్వగలిగాడా, ఇచ్చే సామర్థ్యం ఉందా? అంటే దాని అర్థం మనం ఎక్కడ పనిచేస్తున్నాం, ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనేదే ముఖ్యం. నీ వర్క్లో సత్తా ఉన్నప్పుడు ఆ వర్క్ని టాప్లో బిజినెస్ చేసుకుని నీకు సరిపడే శాలరీ ఇచ్చే సత్తా ఉన్న బాస్ దగ్గరే నువ్వు పనిచేయి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, చూజ్ యువర్ రైట్ బాస్, నాట్ యువర్ జాబ్.